హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మీ శృతి. సో వచ్చేసి ట్రైకాన్ ఛానల్లో చేస్తున్నాను నేను వీడియో. చాలా రోజులైంది ఇందులో వీడియో అయితే పోస్ట్ చేయక. సో ఏంటంటే నేను న్యూ ఛానల్ ఓపెన్ చేశాను కదా, సో దానికోసమే వర్క్ చేస్తున్నాను ఇన్ని రోజులు. మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయింది, అన్ని టార్గెట్ అంతా కంప్లీట్ చేసుకొని, మానిటైజేషన్ కంప్లీట్ చేసుకొని అండ్ ఎర్నింగ్స్ కూడా బాగానే ఉంది. అండ్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ ఛానల్ని హ్యాక్ చేశారు. సో నేను మీ శృతి ఛానల్ని నిజంగా చాలా వీడియోస్ ఉన్నాయి ఇందులో కూడా, 354 వీడియోస్ చేశాను ఇప్పటివరకు. అండ్ హ్యాక్ ఎప్పుడు చేశారంటే 8 ఏప్రిల్ రోజు నేను వీడియో లైవ్ కూడా పెట్టాను, ఆఫ్టర్నూన్ 3:30 వరకు అలా లైవ్ కూడా చేసాం మేము నేను మీ శృతి ఛానల్లో. ఛానల్ హ్యాక్ అయిందంటే ఓన్లీ ఛానల్ అలానే ఉంది టోటల్, అండ్ వీడియోస్ కూడా అలానే ఉన్నాయి. ఇంతవరకు ఇంకా ఏ వీడియో డిలీట్ చేయలేదు, ఏ వీడియో పబ్లిష్ కూడా చేయలేదండి. జస్ట్ నార్మల్గా నా జీమెయిల్ పాస్వర్డ్ అండ్ జీమెయిల్ని డిజేబుల్ చేశారు, సో పాస్వర్డ్ చేంజ్ చేసి ఇప్పుడైతే జీమెయిల్ బ్లాక్ అయినట్టు. సో వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది ఇప్పుడు నా ఛానల్ అంతా. సో నేను అది గురించే మీతో డిస్కస్ చేద్దామని వీడియో చేస్తున్నానండి, ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. సో నేను చాలా కష్టపడి చేశాను వీడియోస్ అయితే అందులో, నేను మీ శృతి ఛానల్లో 1 ఇయర్లోనే 354 వీడియోస్ చేశాను. అండ్ స్టార్టింగ్ ఏప్రిల్లో స్టార్ట్ చేశాను నేను మీ శృతి ఛానల్, అండ్ స్టార్టింగ్ 2 మంత్స్ అయితే ఏం వీడియోస్ పెట్టలేదు. ట్రైక్ అందులోనే వర్క్ చేశాను, అప్పుడు వీడియోస్ కూడా అందులోనే పెట్టాను అప్పుడు 2 మంత్స్ స్టార్టింగ్. అండ్ ఇంకా 2 మంత్స్ అయిపోయిన తర్వాత అండ్ ఇంకా ఇందులో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఏంటంటే ట్రైకాన్స్లో స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాను ఈ మధ్య ఒక 3-4 మంత్స్ నుంచి పెట్టట్లేదు, అంతే ట్రైకాన్స్లో కంటిన్యూగా వీడియోస్ చేశాను అందులో కూడా. బట్ ఏంటంటే నేను ఈ ఛానల్ సెట్ అయిన తర్వాత అందులో 2 ఛానల్ కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. సో అలానే కంటిన్యూ చేస్తాను ఇప్పటికి కూడా. సో ఇందులో కూడా డైలీ స్టిచ్చింగ్ వీడియోస్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. సో 2 డేస్ నుంచి అసలు మైండ్ కూడా పనిచేయట్లేదు. 8 రోజు హ్యాక్ చేశారు. యాక్చువల్గా ఎలా జరిగిందంటే ఈ హ్యాకింగ్ కూడా, చాలా ప్రమోషన్ వీడియోస్ అయితే కంపల్సరీ వస్తాయి, కొలాబరేషన్ అండ్ యాడ్స్ గురించి. సో అలానే అలానే కూడా కాదు, అండ్ ఏంటంటే మా నా హ్యాకింగ్కి ముందు 2 డేస్ ముందు నా సిస్టమ్ వైరస్ అటాక్ అయింది. సో నా పీసీ వైరస్ అటాక్ అవ్వడం వల్ల మా హస్బెండ్ దాన్ని రికవరీ కోసమని సో చేస్తున్న ట్రై చేస్తున్నాను 2 డేస్ నుంచి. సో దాన్ని స్కానప్ పెట్టి సిస్టమ్ చాల్ చేసి మేము అలానే పెట్టేసాము ఒక 4 అవర్స్ మానిటర్ ఆఫ్ చేసి స్కాన్ పెట్టి. అండ్ దానికంటే ముందు ఒక 2 అవర్స్ దానికంటే ముందు రోజు ఈ స్కానింగ్ ఈ రికవరీ కోసం ట్రై చేస్తూ ఉండగానే చందు ఇంకో ఒకటి యాడ్ చేయమని మ్యూజికల్లీ వైరల్ యాప్ మ్యూజిక్ యాప్ గురించి ఒకటి అడ్వర్టైజ్ వచ్చింది. సో నేను మీ శృతి ఛానల్కి వచ్చింది అది. యాక్చువల్గా 15 కన్వర్జేషన్స్ అయిన తర్వాతనే చందు దీనికి ట్రై చేస్తున్నాని చేద్దాం మరి ఎలా ఉంది యాప్ అని ఒకసారి ట్రై చేస్తా అని చేశాడు. లింక్ ఓపెన్ చేశాడు కానీ ఇంకా డౌన్లోడ్ చేయలేదు యాప్ అయితే. సో అది ఆండ్రాయిడ్ మొబైల్ కాదు, యాప్ కాదు, మొబైల్ యాప్ కాదు, పీసీ యాప్. సో దానికోసం ఇంకా డౌన్లోడ్ చేయలేదు కాదు, జస్ట్ లింక్ అయితే ఓపెన్ చేశాడు. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత 1 డే తర్వాత ఈ సిస్టమ్ వైరస్ అటాక్ అయింది కాబట్టి దీనికి స్కానప్ పెట్టాడు ఫొటోస్ బ్యాకప్ రికవరీ కోసం అని. స్కాన్ పెట్టేసి ఇంకా మేము అప్పుడే మూవీ చూసి లైవ్ చేసి ఇంకా అప్పుడే తినేసి పడుకున్నాం. ఒక 4 అవర్స్ వరకు మానిటర్ ఆఫ్ చేసి నార్మల్గా సిస్టమ్ అలానే ఆన్లోనే ఉంది, ఓన్లీ మానిటర్ మాత్రమే ఆఫ్ చేసాం. సో అదే మేము చేసిన మిస్టేక్. అండ్ అందులో ఉండే ఎలా ఈ హ్యాకింగ్ కూడా ఎలా జరుగుతుందంటే, సో లింక్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ ఈ స్క్రీన్ పైన మనం మానిటర్ పైన స్క్రీన్ పైన చేసే వర్క్ అంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్ వాళ్ళ సిస్టంలో కూడా కనిపిస్తుంది కనిపిస్తుందంట. సో ఈ టైప్లో హ్యాకింగ్ జరిగింది ఈ ఛానల్కి అయితే. సో ఆ ఛానల్కి చేద్దాం అనేసి ఈ ఛానల్కి అయింది అనుకుంటున్నాను. ఇంత చిన్న ఛానల్ ఎవరు హ్యాక్ చేయరు కదా అసలు. జస్ట్ రీసెంట్గానే మానిటైజ్ అయింది అండ్ ఇంకా 5K సబ్స్క్రైబర్స్ కూడా రీసెంట్గానే అయ్యారు 1 మంత్ కిందనైతే ఓన్లీ 1.5K అలానే ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో ఇది చేయడం వల్లనే హ్యాక్ అయిందని అనిపిస్తుంది. బట్ లాగౌట్ చేసి క్రోమ్ అండ్ అన్నీ
జీమెయిల్స్ అని లాగౌట్ చేసి పెట్టుకుంటే ఇలాంటివి జరిగేది కాదు కావచ్చు. బట్ ఏంటంటే వీళ్ళు అప్పుడు మాత్రమే కాదు, 15 కన్వర్జేషన్స్ అయిన తర్వాత అంటే మమ్మల్ని హ్యాక్ చేయడానికి చాలా ట్రై చేశారు హ్యాకింగ్ కోసం. అండ్ ఈ సిస్టమ్కి వైరస్ అటాక్ కాకపోతే మేము ఇలాంటి చందు, మా హస్బెండ్ పేరు చందు, సో తను ఇలా డెసిషన్ తీసుకోకపోతుండే. సో ఆ టెన్షన్లో ఈ యాప్ చేద్దామనేసి అలా ట్రై చేశాడు. ట్రై చేసుడేందు కానీ అప్పటికే అయిపోయింది. ఇంకా ఆ టైంలోనే హ్యాక్ చేసి ఉంటారు. ఇంకా నేను ఏం చేశాను, ఈ హ్యాకింగ్ అయింది కూడా మేము ఇంకా చూడలేదు అసలు. 4 అవర్స్ తర్వాత అప్పుడే నేను పడుకొని లేస్తున్నాను, మా అక్క ఛానల్ ఉంది హర్షిణి కృష్ణ వ్లాగ్స్, సో తను ఒక వీడియో పోస్ట్ చేసింది నాకు వాట్సాప్లో, షేర్ చేసింది వాట్సాప్లో. సో అది నేను నార్మల్గా జనరల్గా వీడియో చూద్దామనేసి చూస్తున్నాను. వాట్సాప్ నుంచి డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేస్తాంగా. సో డైరెక్ట్ యూట్యూబ్లో వెళ్తుంది కాబట్టి అక్కడ సైన్ ఇన్ అడుగుతుంది డైరెక్ట్గా. సో ఆల్రెడీ నేను సైన్ ఇన్ అటెంప్ట్ చేశాను, ఎందుకంటే జనరల్గా నార్మల్గా ఎప్పుడైనా రీస్టార్ట్ అయినా మొబైల్, వైఫై కరెంటు పోయి వచ్చినా కానీ మనం ఎప్పుడైనా చేస్తాం కదా. సో అలాగనే అనుకున్నాను, నేను ట్రై చేశాను 2 టైమ్స్, అవ్వట్లేదని నేను ఇంకా మా హస్బెండ్కి ఇచ్చాను ట్రై చేయమని. సో చేస్తుంటేనే అప్పటికే పాస్వర్డ్ చేంజ్ 2 అవర్స్ కింద అని వస్తుంది. సో 2 అవర్స్ కింద మేమైతే ఎవ్వరం అసలు మొబైల్స్ చెక్ చేయలే, అసలు యూజ్ చేయలే మొబైల్స్. 4 అవర్స్ వరకు మేము మొబైల్స్ యూజ్ చేయలే. సో అప్పుడే అనుకున్నాం ఇంకా ఆ టెన్షన్లో ఏం చేస్తామంటే ఇంకా మా అందరు మొబైల్స్లో చెక్ చేస్తూ ఉన్నాం అన్నట్టు పాస్వర్డ్ ఎంటర్ చేసుడు. అసలే ఇలా అవుతుందని ఎవరికి ఐడియా రాదు కదా, ఇలా హ్యాక్ చేస్తారని ఇంత చిన్న ఛానల్ని. సో అలా చాలా టైం చేసాం అన్ని మొబైల్స్లో, యాక్చువల్గా అలా చేయొద్దంట. సో ఏంటంటే మనం పాస్వర్డ్ని అదే పనిగా ట్రై చేస్తూ ఉన్నా, సో ఎక్కువసార్లు ట్రై చేస్తే బ్లాక్ చేస్తారట. మళ్ళీ మళ్ళీ ట్రై చేయడానికి టైం పడుతుంది, ఒక 1 డే అలా పడుతుంది 24 అవర్స్ వరకు అది ఓపెన్ చేయకుండా. సో అలానే అయింది. ఇంకా నేను గ్రూప్లో యూట్యూబర్స్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారుగా, ఆ గ్రూప్లో కూడా పెట్టాను. సో వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఇంకా శ్రీధర్ 9TV ఛానల్ అన్నయ్య మాత్రం నాకు మధు టెక్ ఛానల్ గారి నెంబర్ ఇచ్చారు, సో నేను తనని కాంటాక్ట్ అయ్యాను. అండ్ ఇంకా మా హస్బెండ్ కూడా తనకు తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా మేము కంప్లైంట్ ఇచ్చాం యూట్యూబ్ వాళ్ళకు, వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు అప్రూవ్ చేస్తాం మీద అనేసి. మళ్ళీ ఐడి వెరిఫికేషన్, మళ్ళీ కొత్త జీమెయిల్తో స్టార్ట్ అవుతుంది ఈ ఛానల్, ఆ జీమెయిల్ని బ్లాక్ చేసేసి ఇంకో కొత్త జీమెయిల్తో ఓపెన్ అవుతుంది అనేసి. సో ఇంకా టైం పడుతుంది, బట్ 1 డేలో కావచ్చు, 1 మంత్లో పట్టచ్చు అని అనేసి అన్నారు. సో తొందరగా రావాలనేసి అనుకుంటున్నాను. నిజంగా చాలా కష్టపడి చేశాను వీడియోస్ అయితే. అండ్ ఏంటంటే ఇంకా నాకు ఫస్ట్ మంత్ ఇన్కమ్ నేను ఎక్స్పెక్ట్ చేయనంత వచ్చింది, నిజంగా చాలా ఎక్కువగానే వచ్చింది. సో అంత ఇన్కమ్ తీసుకుంటాను అనేసి చాలా ఆశలు పెట్టుకున్నాను. అండ్ ఇంకా రీసెంట్గా ఆ రోజే మేము మాట్లాడుకున్నాం కూడా. సో ఇన్కమ్ ఫస్ట్ రాగానే హాలిడేస్లో చాలామంది పేదవాళ్ళు అడుక్కునే వాళ్ళు, చాలామంది అసలు ఎలాంటి హెల్ప్ లేకుండా ఉన్నారు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాము అని కూడా మేము అప్పుడే మాట్లాడుకున్నాం. బట్ అంతలోపే నాకు ఇలా జరిగిపోయింది అదే రోజు మాట్లాడుకున్న రోజే. సో దేవుడు ఎప్పుడైనా కష్టాలు ఇచ్చే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ పరీక్షలు పెడుతూ ఉంటాడు, బట్ ఒక సొల్యూషన్ అయితే ఇచ్చాడు. నాకు ఛానల్ అయితే ఎట్టుపోదు, బట్ అందులో ఉండే నా ఇన్కమ్ ఉంటుందా పోతుందా అని అదొక్క టెన్షన్ ఫ్రెండ్స్. సో ఉంటే నేను కష్టపడ్డ దానికే నా శాలరీ కాబట్టి, నా ఇన్కమ్ కాబట్టి. సో నేను అది కోరుకోవడం లేదు, తప్పులేదు. నా పైసలు నాకు, నేను కష్టపడ్డా కాబట్టి నాకు రావాలని అనుకుంటున్నాను. బట్ ఇది 1 మంత్ అవుతుందో ఎన్ని డేస్ అవుతుందో అది అర్థం కావట్లేదు నిజంగా. ఇంత కష్టపడి చేశాను, నా కష్టం ఎక్కడికి పోదు, ఛానల్ ఎక్కడికి పోదు, వస్తుంది ఛానల్ అయితే. బట్ మీరు కూడా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి. సో చాలామంది అనుకుంటున్నారు కావచ్చు, కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నా ఛానల్ చాలా తొందరగా గ్రోత్ వచ్చింది ఈ ఛానల్ అయితే, నేను మీ శృతి ఛానల్. సో కొంతమంది మంచి అయింది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ నేను నా సొంతంగా నా టాలెంట్ని మాత్రమే షేర్ చేసుకున్నాను. అసలు ఇంకా వేరే వాళ్ళు ఎవరి కాపీ కొట్టే వీడియోస్ కూడా నేను పెట్టలేదు. అసలు ఇందులో ఏంటంటే నేను ఆల్ టైప్స్ ఆఫ్ కంటెంట్ పెట్టాను, కుకింగ్, హెయిర్ స్టైల్స్, క్రాఫ్ట్స్, అండ్ ఇంకా హెయిర్ ప్లే వీడియోస్, నిట్ పికింగ్ వీడియోస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా చాలా ర్యాండమ్గా అన్ని కంటెంట్స్ ట్రై చేసగా ట్రై చేస్తూ నేను నాకు ఒక్క కంటెంట్కి సెట్ అయింది ఈ ఛానల్ అయితే, హెయిర్ పైన, హెయిర్ వీడియోస్కి, హెయిర్ ప్లేకి, నిట్ పికింగ్కి. అండ్ ఇంకా ఇందులో ఏంటంటే స్పెషల్గా నాకు 91 కంట్రీస్ నుంచి
వ్యూవర్షిప్ ఉంది. సో నిజంగా నేను లక్కీ ఫెలోనే, బట్ ఇది ఒకటి జరగడం వల్ల చాలా బాధగా ఉంది. సో ఎందుకంటే నేను డైలీ ఒక 4-5 వీడియోస్ కూడా పెట్టిన రోజు కూడా ఉంది. సో చిన్న పాపను పట్టుకొని వీడియో తీసుకోవడం, షూట్ చేయడం అండ్ ఎడిట్ చేయడం, మళ్ళీ దానికి డబ్బింగ్ చెప్పేది, నైట్ అంతా డైలీ నైట్ అవుట్ చేసేదాన్ని. అండ్ అన్నం తినక పిల్లల్ని ఏడిపించుకుంటూ, ఒక్కతే పాప తనని చూసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ, మళ్ళీ జాయింట్ ఫ్యామిలీ ఎన్ని పనులు ఉంటాయి తెలుసు కదా మీకు ఆడవాళ్ళు అయితే. సో మార్నింగ్ ఇవన్నీ పనులు చూసుకుంటూ ఇన్ని వీడియోస్ చేస్తూ ఇంత కష్టపడ్డ నాకు ఇలాంటి ఇలా జరుగుతుందని అసలు ఎప్పుడు అనుకోలేదు. ఇంతవరకు ఎప్పుడు నాకు ఇంకో అనదర్ ఛానల్ కూడా ఎప్పుడు ఇలా జరగలేదు అసలు. సో ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, నేను కూడా పెట్టాను అసలు హ్యాక్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బట్ ఏంటంటే ఇక్కడ నేను అన్నీ చెప్పాను అందులో, వీడియో ఒకటి హ్యాక్ కాకుండా మీ ఛానల్ ఎలా సెక్యూర్గా ఉంచుకోవాలనేసి. రికవరీ మెయిల్ కూడా ఒకటి పెట్టుకోవాలంట, ఆప్షనల్ ఈమెయిల్. సో ఈ మెయిల్కి ఏమైనా మనకు ఇలానే హ్యాక్ ఇట్లా ఏమైనా జరిగితే ఆ మెయిల్కి మనం వెంటనే మనం రికవరీ చేసుకోవచ్చట. సో ఆప్షనల్ ఈమెయిల్ కూడా మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. నాతో పనిచేస్తున్న యూట్యూబర్స్ అందరికీ చెప్తున్నాను టిప్. ఇంకో జీమెయిల్ కూడా ఆప్షనల్గా పెట్టుకోండి. సో నేను కష్టపడ్డ ఫలితానికి అయితే ఎక్కడికి పోదు, నా కష్టం నాకు తిరిగి వస్తుంది అని అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా శాలరీ మాత్రం ఇన్కమ్ వస్తే నా లక్కు, రాకుంటే ఎవరికైనా దేవుడికే ఇచ్చిన అనుకుంటా. లేకపోతే పూర్ పీపుల్కి ఆడు ఎవరైతే నా హ్యాక్ చేశారో ఆ అమౌంట్ అయితే ఖచ్చితంగా పూర్ పీపుల్కే చెందాలి అనుకుంటున్నాను. ఇప్పటికైనా వస్తే మాత్రం నేను కంపల్సరీ ఎవరికైనా హెల్ప్ చేస్తాను. అండ్ నా కష్టార్జితం కాబట్టి నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. అండ్ ఇంకా మీ స్టూడియో సెటప్ అని అది కూడా స్టార్ట్ చేసుకున్నాం అన్ని వర్క్. సో ఇంకా చాలా కంటెంట్ యాడ్ చేద్దామని చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఇంకా, బట్ అది కూడా పెండింగ్ పడిపోయింది మాది ఆల్డేస్. అండ్ ఇంకా దానికి కూడా 50,000 అయిపోయాయి ఖర్చు, బట్ ఇంకా అందులో కూడా ఏం పని కాలేదు. ఏంటంటే ప్రాబ్లం అక్కడ పవర్ ప్రాబ్లం ఉంది. సో మేము టాప్ అంతా విప్పాం అది రూమ్లది, పవర్ కేబుల్స్ అన్నీ మా ఇంటిపైనే ఉన్నాయి. సో గవర్నమెంట్ అది తీసి కొత్త పోలేసి చేసేందుకు ఆ పని చేయదనేసి అది కూడా పక్కన పెట్టేసాం. అది స్టార్ట్ చేసైనా 2 మంత్స్ అవుతుంది. సో ఏది నాకు అంత ఈజీగా రాదు, నేను ఎంత కష్టపడుతున్నానో అంత ఈజీగా అస్సలకి రావట్లేదు. సో కష్టపడుతున్నాను కానీ నాకు రిజల్ట్ అంత ఈజీగా రావట్లేదు ఫ్రెండ్స్. ఇలా స్ట్రైట్గా వచ్చేది అంతా తిరిగి వస్తుంది నిజంగా. అండ్ మానిటైజేషన్ అప్పుడు కూడా నాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే మనకు టార్గెట్ కంప్లీట్ చేసుకున్నాక 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ అయిన తర్వాత వెంటనే అవుతుంది కదా. సో నాకు దానికి కూడా మళ్ళీ ఒక 20 డేస్ టైం పట్టింది మానిటైజేషన్ ఆన్ కావడానికి. అండ్ ఇన్కమ్ అప్పుడు కూడా ఇలానే అవుతుంది నిజంగా, అదేదో నా టైమే అలా అనుకుంటా. అండ్ ఇంకా ఈ ఇయర్ అయితే నాకు అస్సలు బాగాలేదు టైం, రెండు ఈక్వల్గా ఉన్నాయి, బ్యాడ్ టైం గుడ్ టైం రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయగలం మనం. సో ఇప్పుడు ఛానల్ గ్రోత్ బాగుంది, బట్ ఇది ఒకటి హాలిడేస్ నుంచి నాకు టెన్షన్ అవుతుంది అసలు ఇంతమంది చనిపోతున్నారు ఏంది అసలు ఇదా దా అని ఇది టెన్షన్ పడాలా ఇలా ఇప్పుడు ఈ ఛానల్ ఇలా హ్యాక్ అయింది. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ వల్ల అందరం ఇంట్లోనే ఉంటున్నాం, వర్క్ లేదు అసలు. ఇంకా పొదుపు సంఘం మహిళా సంఘం కట్టేటి ఈఎంఐలు చాలా టైట్గా ఉంటుంది పొజిషన్ కూడా. సో ఇంకా ఇది ఎన్ని రోజులు కూడా ఉంటుందో తెలియదు, బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా జరగడం అయితే నిజంగా నాకు చాలా బాధగా ఉంది. సో ఫ్రెండ్స్ మీరైతే నాకు ప్లీజ్ హెల్ప్ చేయండి, అందరికీ హెల్ప్ చేయమని చెప్తున్నాను. ప్లీజ్ నా ఛానల్కి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్, ఎలాగో నా ఛానల్ వస్తుందని అనుకుంటున్నాను. బట్ మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ హెల్ప్, మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. సో ఈ వీడియోని మీకు మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అందరికీ తెలుస్తుంది ఇప్పుడైతే అందులో వీడియోస్ పెట్టట్లేదుగా. సో ఇప్పుడు గ్రోత్ ఉన్న టైంలో వీడియోస్ పెట్టకపోతే కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఛానల్కి. అందుకనేసి నేను ఇంకా అందులో పెట్టాలనుకున్న వీడియోస్, ఇందులో స్టిచ్చింగ్ వీడియోస్ అన్ని కంటిన్యూగా సో టుమారో నుంచి నేను ఖచ్చితంగా పబ్లిష్ చేస్తాను మీకోసం. సో ఇందులో స్టిచ్చింగ్ ఆడియన్స్ కూడా చెప్తున్నాను నేను, ఖచ్చితంగా ఇందులో స్టిచ్చింగ్ పర్పస్ వీడియోస్ ఖచ్చితంగా ఉంటాయండి. ఇందులో వేరే కంటెంట్ యాడ్ అవుతుందని మీరేం డిసప్పాయింట్గా ఫీల్ అవ్వద్దు. సో ఇందులో స్టిచ్చింగ్ కంటెంట్ కూడా నేను స్టార్ట్ చేస్తాను ఇంకా. సో ఇప్పుడు ఇంకా కష్టపడాలి, ఇప్పుడు కష్టపడ్డదానికంటే నేను ఇంకా 10 ఇంతలు కష్టపడితేనే మళ్ళీ నా ఛానల్ గ్రోత్ తెచ్చుకోగలుగుతాను. ఈ ఛానల్కి ఈ ఛానల్ కూడా చాలా ర్యాంకింగ్ తక్కువైంది, ఎందుకంటే నేను వీడియోస్ చేయట్లేదు కాబట్టి. బట్ ఇప్పుడు ఖచ్చితంగా మీకోసం షేర్ చేస్తాను కొత్త కొత్త
ఫ్రాక్ కానీ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ. సో ఫ్రెండ్స్, నేను మీ శృతి, ఛానల్కి అయితే అందరూ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.